ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో వివాదాస్పదంగా మారిన జింగ్ బెల్స్ ను మార్చే ప్రసక్తి లేదు అంటూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ తేల్చి చెప్పింది. మెగా టోర్నీ మధ్యలో ఎలాంటి మార్పులు చేయబోమని, ఏదేమైనా అందరూ అవి వాడాల్సిందేనని స్పష్టం చేసింది. గత వరల్డ్ కప్ నుంచి అన్ని అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఇవే బెల్స్ వినియోగిస్తున్నాం. అప్పుడు లేని సమస్య ఇప్పుడే ఎందుకు తలెత్తుతోంది? అదంతా ఆటలో భాగమే. అన్ని జట్లు అదే సరంజామాతో ఆడుతున్నాయి అంటూ ఐసీసీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వరల్డ్ కప్ లో ఇప్పటికే పలు మ్యాచ్ల్లో బౌలర్ వేసిన బంతులు వికెట్లను తాకినా ఎల్ఈడీ బెల్స్ మాత్రం కింద పడకపోవడంపై సర్వత్రా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దీంతో నిబంధనల ప్రకారం బ్యాట్స్మెన్ ను అవుట్ గా ప్రకటించడానికి వీలుండదు. దీనిపై భారత్ ఆస్ట్రేలియా జట్ల కెప్టెన్లు ఎల్ఈడీ బెల్స్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన మొదటి ఓవర్లో బంతి లెగ్ స్టంప్ వికెట్ ను బలంగా తాకినా బెల్స్ పడకపోవడంతో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆరంభ మ్యాచ్ లోనే అవుట్ కాకుండా తప్పించుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్ లో అతడు హాఫ్ సెంచరీతో చక్కటి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. దీంతో లైట్లు వెలిగేందుకు వీలుగా బెయిల్స్ మధ్యలో వైర్లు అమర్చడం వల్ల బరువు పెరిగి బెయిల్స్ పడటం లేదనే అభిప్రాయాలు ఎక్కువవుతున్నాయి. ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు 10 సందర్భాల్లో బెయిల్స్ ఇలా కింద పడకుండా బ్యాట్స్మెన్ ను ఆదుకున్న సందర్భాలు అభిమానులు చూశారు. ఈ నేపథ్యంలో భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ దీనిపై ఐసీసీకి ఫిర్యాదు చేశారు. కాగా టోర్నీలో భాగంగా కోహ్లీ సేన గురువారం వరుసగా 3 విజయాలను నమోదు చేసిన న్యూజిలాండ్తో తలపడనుంది.